పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని కర్నూలు జిల్లా అంబగనూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గుత్తారంగయ్య, టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సబీర్ అహ్మద్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 11వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కూడా నిర్మించిస్తుందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎంకే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రసూల్ బజార్, అలీ తదితరులు పాల్గొన్నారు. वो आरोग्यश्री हेल्थ स्कीम में आके हमारे पास आके ऑर्थोपेडिक, ओबीजी, पीडियाट्रिक्स और जनरल नेफ्रोलॉजी का स्कीम है. ये ओबीजी में आके सभी प्रेग्नेंट लेडीज़ को हम लोग आरोग्यश्री में पूरा का पूरा फ्री में कर रहे हैं, जिसके लिए रिक्वायरमेंट है ज़्यादा से ज़्यादा आपका रेशन कार्ड. अगर रेशन कार्ड और आरोग्यश्री कार्ड, अगर रेशन कार्ड है और अगर आपका नाम भी नहीं है तभी भी आके हम लोग उसमें सीएम रिलीफ, सीएमसीयू करके एक आता है, उसमें से आके हम लोग आपका नाम लेके जरूरत पड़ी तो उसको सीएम रिलीफ फंड से हम लोग करा लेंगे. మిస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ టైంలో మీరేమన్నా మైగ్రేషన్ ఉండి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఇద్దరికి వచ్చి ఇద్దరికి రాకపోయినా ఎవరికైనా సరే మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉండి నలుగురు పిల్లలున్నా కూడా నలుగురికి కూడా ఇవ్వమని చెప్పారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకున్నా, ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా మనకు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పథకాన్ని మన సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్స్ ద్వారా సద్వినియోగం చేసుకుని అందరూ మన గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి పథకాన్ని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ